సాధారణంగా పాఠశాలల్లో ఉపాధ్యాయులు మరి కొన్ని సమస్యలను విద్యార్థులలో గమనిస్తుంటారు. వాటిలో ఒకటి, విద్యార్థులు సరిగా చదవలేకపోవడం, విద్యార్థులు సరిగా రాయలేకపోవడం. మరి కొన్ని సందర్భాలలో విద్యార్థులు ఇటువంటి సంఖ్యలను ఉపయోగించడంలో సమస్యలు, కూడడంలో, తీసివేయడంలో, మరి భాగించడంలో, హెచ్చించడంలో పిల్లలు సమస్యలు ఎదుర్కొంటారు. కనుక ఎవరైతే సంఖ్యలను సరిగా ఉపయోగించలేరో వారికి ఒక సమస్య ఉంటుంది, దానినే డిస్క్యాలిక్యులియా అంటాం. సో ఈ డిస్క్యాలిక్యులియా అభ్యసన వైకల్యానికి సంబంధించింది, లెర్నింగ్ డిజబిలిటీకి సంబంధించింది. డిస్ అంటే గ్రీక్లో డిఫికల్టీ, క్యాలిక్యులియా అంటే లెక్కించడం. కనుక సంఖ్యలను ఉపయోగించడంలో, సంఖ్యల ఆధారంగా చతుర్విధ ప్రక్రియలు కూడడం, తీసివేయడం, హెచ్చించడం, భాగించడం మొదలైన చిన్న చిన్న సమస్యలు చేయడంలో సమస్యలు ఉంటే దానిని మనం డిస్క్యాలిక్యులియా అంటాం. ఎప్పుడైనా పోటీ పరీక్షలలో ఈ అభ్యసన వైకల్యత రకాల పైన, టైప్స్ ఆఫ్ లెర్నింగ్ డిజబిలిటీస్ పైన బిట్స్ అడగడానికి అవకాశం ఉంది. గతంలో ఒక పోటీ పరీక్షలో ఈ విధమైన ప్రశ్న అడిగారు. డిస్క్యాలిక్యులియా అనగా, ఇప్పుడే నేను కాన్సెప్ట్ చెప్పాను మీకు. డియర్ ఫ్రెండ్స్, మీరు ఎన్నో వీడియోస్ రోజంతా చూస్తుంటారు. డాక్టర్ మోజెస్ ఏమిలేనే మా యూట్యూబ్ ఛానల్లో ఇటువంటి వీడియోస్ చూడడం వల్ల ఎంతో జ్ఞానాన్ని మీరు పొందుతారు, మీ ఉద్యోగ సాధనలో సక్సెస్ అవుతారు. చూడండి, ఇప్పుడు చెప్పిన కాన్సెప్ట్ పైన గతంలో సెట్ పేపర్లో ఒక ప్రశ్న అడిగారు. డిస్క్యాలిక్యులియా అంటే ఏమిటి? ఇప్పుడే చెప్పుకున్నాం, డిస్ అంటే డిఫికల్టీ, క్యాలిక్యులియా అంటే లెక్కించడం లేక సంఖ్యలను ఉపయోగించడం. చదవడం రాయడంలో ఆసక్తులు, ఇది కరెక్ట్ కాదు. చిన్న చిన్న గణిత సమస్యలు సరిగా చేయలేకపోవడము, కరెక్ట్. సరిగా ఉచ్చరించలేకపోవడం, కరెక్ట్ కాదు. తరగతి గదిలో ఏకాగ్రత చూపలేకపోవడం, అది కూడా కరెక్ట్ కాదు. కనుక ఈ ప్రశ్న ఆన్సర్ చేసినాక మీకు ఒక కాన్సెప్ట్ అర్థమై ఉంటుంది. గత ప్రశ్నపత్రాలు విశ్లేషణ చేస్తూ ఆ ప్రశ్నలకు సంబంధించిన కాన్సెప్ట్స్ మీరు ప్రిపేర్ అయితే, కనీసం ఒక 1000 బిట్స్ మీరు ప్రాక్టీస్ చేస్తే డిప్యూటీఓ కానీ, హెచ్డబ్ల్యూఓ కానీ, డిఎస్సి ప్రిపరేషన్లు కానీ ఎంతో కానీ మీకు ఉపయోగపడుతుంది ఈ యొక్క ప్రశ్నల విశ్లేషణ. సో ఇంగ్లీష్లో మనం గమనిద్దాం. డిస్క్యాలిక్యులియా మీన్స్ అనేబుల్ టు రీడ్ అండ్ రైట్, అనేబుల్ టు డూ మినిమమ్ అర్థమెటికల్ ప్రాబ్లమ్స్, అనేబుల్ టు ప్రొనౌన్స్, అనేబుల్ టు కాన్సన్ట్రేట్ ఇన్ ద క్లాస్. యునో ద కాన్సెప్ట్ ఆఫ్ లెర్నింగ్ డిజబిలిటీ వాజ్ కాయిన్ బై శామ్యుయల్ ఏ కిర్క్. శామ్యుయల్ ఏ కిర్క్ పబ్లిష్డ్ ఎ బుక్ ఎడ్యుకేటింగ్ ద ఎక్సెప్షనల్ చిల్డ్రన్. సో దెర్ ఆర్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లెర్నింగ్ డిజబిలిటీస్, డిస్పేసియా, అఫేసియా. సో దిస్ టూ ఆర్ రిలేటెడ్ టు లిజనింగ్ అండ్ స్పీకింగ్ ప్రాబ్లమ్స్. డిస్లెక్సియా, అలెక్సియా. డిస్లెక్సియా అండ్ అలెక్సియా ఆర్ అసోసియేటెడ్ విత్ రీడింగ్ ప్రాబ్లమ్స్. నెక్స్ట్ వన్, డిస్గ్రాఫియా, అగ్రాఫియా. దిస్ టూ ఆర్ రిలేటెడ్ టు రైటింగ్ ప్రాబ్లమ్స్, డిస్గ్రాఫియా, అగ్రాఫియా. అండ్ డిస్ప్రాక్సియా ఈజ్ రిలేటెడ్ టు సైకోమోటర్ డొమైన్ టు పర్ఫామ్ ఫైన్ మోటార్ స్కిల్స్. ద చిల్డ్రన్ ఫేస్ సమ్ ప్రాబ్లమ్స్ టు పర్ఫామ్ ఫైన్ మోటార్ స్కిల్స్. అండ్ డిస్క్యాలిక్యులియా, సో ఇట్ ఈస్ రిలేటెడ్ టు అనేబుల్ టు డూ మినిమమ్ అర్థమెటికల్ ప్రాబ్లమ్స్. సో ఇఫ్ యూ లెర్న్ ఆల్ దీస్ టైప్స్ ఆఫ్ లెర్నింగ్ డిజబిలిటీస్, సో యూ విల్ గెట్ 1 బిట్ ఇన్ డిప్యూటీఓ, హెచ్డబ్ల్యూఓ, డిఎస్సి, సీటెట్ అండ్ టెట్ ఎగ్జామినేషన్. డియర్ ఫ్రెండ్స్, మీకు ఇటువంటి ప్రొఫెషనల్ వీడియో క్లాసెస్ కావాలంటే వెంటనే డాక్టర్ మోజెస్ ఎమిలేడే మా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కు, బ్యాచ్మేట్స్కు ఈ వీడియోను షేర్ చేయండి. అదేవిధంగా మీ ఇంటి దగ్గర నుండి మీ మొబైల్ ఫోన్ ద్వారా మీ పనులు మీరు చేసుకుంటూ, మీ జాబ్ మీరు చేసుకుంటూ డిప్యూటీఓ ప్రిపేర్ కావాలనుకుంటే, హెచ్డబ్ల్యూఓ ప్రిపేర్ కావాలనుకుంటే, డిఎస్సి, సీటెట్, టెట్ ప్రిపేర్ కావాలంటే వెంటనే ప్లేస్టోర్లో ఎమిలీ అకాడమీ అని టైప్ చేసి మా మొబైల్ యాప్ ఇన్స్టాల్ చేసుకోండి.
ఈ ఎమిలీ అకాడమీ అనే మొబైల్ యాప్లో స్టోర్ అనేటువంటి ఫోల్డర్ ఉంటుంది. ఈ స్టోర్ అనే ఫోల్డర్లో డిప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్కి సంబంధించి, హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్కి సంబంధించి, డిఎస్సికి సంబంధించిన ప్రామాణికమైన కోర్సెస్ ఉన్నాయి. ప్రతి కోర్సుకు సంబంధించిన ఒక 5 డెమో వీడియో క్లాసెస్, ఫ్రీ వీడియో క్లాసెస్ ఉంటాయి. అవి చూడండి. ఆ వీడియోస్ మీకు నచ్చితే, ఆ వీడియోస్ వల్ల మీకు ఒక కాన్ఫిడెన్స్ కలిగితే, వెంటనే ఈ కోర్సెస్ను యాక్సెస్ చేసి ఈరోజు నుంచే మీరు ప్రిపేర్ కండి. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. ప్లేస్టోర్లో ఎమిలీ అకాడమీ అని టైప్ చేసి నేడే యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఆల్ ది బెస్ట్.